భూ సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ సార్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారన్నారు మంత్రి హరీష్ రావు. ధరణి పోర్టల్ రోజువారీ కార్యకలాపాల్లో తలెత్తుతున్న లోపాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ధరణి ద్వారా రైతుల సమస్యలను 100% పరిష్కరించేందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు కూడా ఒక 15 రోజులు, ఒక నెల రోజుల ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని ఇక్కడ తోవదొక్కుతుంది. ములుగు గ్రామంలో పనిచేస్తే మనకి ఎట్లా దీన్ని పరిష్కరించాలి అనే ఒక తోవ సిస్టమ్ సెట్ అయిపోతే మిగతాదంతా కాపీ పేస్ట్ కదా. ఇదే పద్ధతిలో టపా టపా అన్ని చోట్ల చేయొచ్చు. సో దీన్ని రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రజల దగ్గరికి ఊరూరికి పంపించి ఒక 15 రోజుల, ఒక నెలన ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి రాష్ట్రంలో 100% పరిష్కారం చేయించాలన్నది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ముందు మీ రూల్ అయితే కంప్లీట్ చేసి మళ్ళా ఇప్పుడు కూర్చుంటాం మేము. ఏంటంటే అసలు పోయి ఆఫీస్లో కూర్చొని ఎన్ని రోజుల్లో చేయొచ్చు, దీంట్లో ఏమైనా చిక్కులు ఉన్నాయా ఒకసారి చూసుకోండి, వారమా 10 రోజుల చూసి మళ్ళీ మీకు చెప్పబడతాం. మీ సర్పంచ్ గారి ద్వారా పలానా తారీఖు నాడు మీకు అందరికీ ఊళ్ళోకి వచ్చి మీ కాగితాలన్నీ మీ చేతిలో పెడదాం, అందరం కలిసి సామూహిక భోజనం చేద్దామని మీకు మీ సర్పంచ్ గారి ద్వారా చెప్పి ఆ రోజు మా సిఎస్ గారు, సోమేష్ గారు అన్నట్టు మేమందరం మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ చేతుల్లో పెట్టాం. సో మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పైరవకారులను కానీ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇలా ధరణి వల్ల ఒక భద్రత దొరికింది. ఇంతకుముందేమో ఎప్పుడు ఎవరు రికార్డులు మారుస్తారో అని భయం ఉంటుండే. ధరణి వచ్చిన తర్వాత ఎవరి తరం కాదు, ఒక్కసారి అని లెక్కిందంటే ఇక శాశ్వతంగా జీవితకాలం శాశ్వతంగా నీకు ఇంకా భరోసా, భద్రత అది మార్చుడు కానీ ఇంకెవరికి కాదు. రూపాయికి 95-96 పైసలు అయిపోయినాయి. అక్కడక్కడ గత కొంతకాలంగా సాదాబాయి రామ, అన్న చనిపోతే దాని తమ్ముళ్ళకు మంచిది, ఇట్లా కొన్ని కొన్ని చిక్కుముళ్ళు లాంటివి ఉన్నాయి. వాటిని కూడా మనం పరిష్కారం చేసుకున్నాం. సరే ఏదన్నా కొద్దిగా పాల పంచాయతీ ఉంటే దాన్ని గవర్నమెంట్ ఏం చేయలేదు కదా. ఇంట్లో వ్యవహారం ఉంటే అది పెద్ద మనిషి కూర్చోవాలి లేదా కోర్టు తెలుసాలి. అట్లాంటిది ఏదైనా కోర్టు వ్యవహారము, పాల పంచాయతీలు తప్ప ప్రభుత్వ పరంగా అనేది ఒక్క చిన్న సమస్య లేకుండా 100% ఇలా మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తును కూడా పరిశీలించి మీరెవ్వరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి వచ్చి మీ సేవలో అప్లై చేయించింది, ఒకలో ఇద్దరు అప్లై చేయడం వాళ్ళు చేసేయండి, అవన్నీ పరిష్కరించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇచ్చేస్తాం.